పెద్దనా నమస్తే. మీ పేరు చెప్పండి. సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇక్కడ ప్రొద్దుటూరులో జగన్ పాలనలో ప్రొద్దుటూరు అభివృద్ధి చెందిందా, అంతకంటే ముందు టీడీపీ పాలనలో ప్రొద్దుటూరు అభివృద్ధి చెందిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? మామూలు బీజలకు అందరికీ బాగుంది. ఇప్పుడు సాలేదట్లకు మంచి లెక్కలు ఇచ్చిన. ఏం చేసినాడు? ఏ మగ్గాలు కానీ 4,000 ఇచ్చినాడు. మళ్ళీ 45 మళ్ళీ 18,000 ఇచ్చాడు. కొంతమంది రైతు భరోసా పడింది, దండిగా ఇచ్చినాడు వాళ్ళకు. మీరు రాజశేఖర రెడ్డి పాలన చూశారు, చంద్రబాబు పాలన చూశారు, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ పాలన? జగన్ పాలన చూసినప్పుడు ఏమనిపించింది? బాగా చేసినాడు అంటున్నాడు కదా, వాళ్ళకంటే బాగా చేసినాడా? ఎవరు చేయలేదు ఇంతకుముందు ముఖ్యమంత్రిలో ఎన్ని చేయడం. అంటే మొండోడా? మొండోడే అన్నారు. జైల్లో ఉండి కూడా భయపడకుండా మీరు వచ్చా అంటే మొండోడే. మరి ఏం బాబాయ్, మొత్తం అందరినీ అందరూ ఇటు ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఫ్యాక్షనిస్టో తరిమి కొట్టాలి, పేకల మీద అల్లేసి తొక్కుతామంటారు. వాళ్ళు ఊరికే సరిపోకవాళ్ళు అంతే. వాళ్ళు ఎంతమంది ఏమైతే ఏం కాదు. రేపు కానీ కదా అంతేనా? మళ్ళీ గెలుస్తాడా జగన్? నేను గెలుస్తాడు, మళ్ళీ వచ్చేది అదే ప్రభుత్వమే. జగనే వస్తాడా? ఎట్లా ప్రొద్దుటూరులో ఏమన్నా రోడ్లో ఇవన్నీ మంచిగా వేసిండా? రోడ్లు వేసినారు, వేసినారు, మొత్తం వేసినారు రోడ్లు. ఏమేమి డెవలప్మెంట్లు జరిగినాయి ఇక్కడ? ఇదేముంది రోడ్లు ఇంకేముండా ఇక్కడ జరిపేది. మామూలు బీదలకు బాగా సాయం చేశాడు అది డబ్బులు ఇవ్వడం. ఎట్లా మరి షర్మిలమ్మేమో వచ్చి షర్మిలమ్మేమో మరి ఒక్కతే తిరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతూ ఉంది, జగన్ ఓడించాలంటుంది, వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటుంది, అవినాష్ రెడ్డిని ఓడించాలంటుంది, ఇవన్నీ చెప్తా ఉంది. సీఎం జగన్ సొంత జిల్లా ఇది, మరి సొంత జిల్లా వాసులుగా మీరేం చెప్తారు? ముందు ఆమె తరుగుతారు రేపు. అవునా? అంతే. చూడు, ఆమె తరిమి కొడతారు రేపు పల్లెలు కొత్తగా. అవునా? ఇంకా ఎట్లా చంద్రబాబు ఏమో కొత్త హామీలు ఇస్తున్నాడు కదా, ఆ హామీలు నమ్మే ముందు ఇచ్చింటే నమ్మేదానికి ప్రతి నమ్ముతారు. అది ఎట్లా ఈ పొద్దు మరి ఈసారి ఎవరి జెండా ఎగురుతుంది ఇడ? ఇక్కడ చెప్పలేములే, సరిసమంగా ఇడ చెప్పలేము. జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? చేస్తాడు. మళ్ళీ చేస్తాడా? రైట్ బాబాయ్, థ్యాంక్ యూ. 100 సీట్లు అయితేనే వస్తాయి. 100 సీట్లు వస్తాయా? వస్తాయి.